హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలానే తెలంగాణ కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకునే వీలుగా మీ ముందుకు అనేది వీడియో తీసుకొచ్చాను. అనగా 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో అప్లైని చేసుకోవచ్చు. ఒకటి మనం కానీ చూసుకుంటే ప్రముఖంగా ఉన్నటువంటి మనకు స్కూల్స్లో ఏంటంటే మీకు అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక రూమ్లో కూర్చొని మీరు వర్క్ అనేది చేయొచ్చు ఈజీగా. చాలా వరకు మంచి శాలరీ అనేది కూడా మీకు ఇందులో ఉంటుంది. రెగ్యులర్గా ఇందులో మీకు జాబ్ అనేది తీసుకుంటున్నారండి. ఆ తర్వాత మరొకటి చూసుకున్నారంటే మనకు వర్క్ అసిస్టెంట్ అనేది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి వేకెన్సీస్ అనేది రిలీజ్ అవుతుంటాయండి. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వేకెన్సీస్ అనేది మిస్ కాకండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు చూసారంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదొకసారి మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది, హా కరెక్టే చెప్పింది, కరెక్టే, ఈ వీటికి మనం అప్లై చేసుకుందామని మీకు మన మీద మీకే వస్తుంది. మరి డీటెయిల్గా 1x1 అనేది చూద్దాం. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు, అలానే మనకు ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాంటి ఫ్రెండ్స్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి. శాలరీ కూడా మనం కానీ చూసుకుంటే 26,000 ఏంటంటే వాళ్ళు ఇస్తున్నటువంటి బేసిక్ పే చెప్తున్నారు, అలానే అదర్ అలవెన్సెస్ కూడా కలిపి 32,000 పైన మీకైతే ఉంటుంది. మరి ఫుల్ డీటెయిల్ అనేది చూసే ముందు ఏంటంటే మీరు కానీ మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చాలామంది వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి అందరూ కూడా వీడియో అనేది షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ చిన్న జాబ్ అప్డేట్ రిలీజ్ అయినా కూడా మనం ఏంటంటే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంటాం. అలానే డైలీ 3 వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అయితే టెలిగ్రామ్ అకౌంట్ కూడా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, సేమ్ లోగో అనేది ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. మరి డీటెయిల్గా వచ్చినట్లయితే పైన చూద్దాం ఫ్రెండ్స్. మనం కానీ చూసుకుంటే 3 రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీరు కానీ చూసుకున్నట్లయితే 25 నుంచి, అంటే నిన్నటి నుంచి ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ అయింది కదా, వీక్లీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు 31వ నెంబర్ పేజ్లో వాళ్ళు క్లియర్గా అనేది ఇచ్చారు. ఆల్రెడీ దీని గురించి కూడా ఒక వీడియో చేశాను, జస్ట్ మీకు ఏంటంటే ఒకసారి అవగాహన చేస్తున్నాను. ఆ తర్వాత మీకు పర్మనెంట్ జాబ్స్ గురించి కూడా చెప్తాను. అంటే 1వ తేదీ నుంచి మీకు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తీసుకుంటున్నారు. అంటే మనకేంటంటే ఫ్రెండ్స్ బాబా ఆటోమేటిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 31 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, గ్రూప్ సికి సంబంధించి పర్మనెంట్ జాబ్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీకు చూసుకుంటే స్టెనోగ్రాఫర్ జాబ్స్ టోటల్గా గ్రూప్ సికి సంబంధించి ఓన్లీ ఫ్రెండ్స్ మీ దగ్గర 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, టైపింగ్ స్పీడ్ ఉన్నవాళ్ళు, 18 నుంచి 27 మధ్యలో ఉన్నవాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఓబీసీ మనం కానీ చూసుకుంటే 27, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నది 30 లోపల ఉన్నవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. టోటల్గా బేసిక్ పే మీరు కానీ చూసుకుంటే 25,500 పైన మీకు ఇక్కడ శాలరీ అనేది దొరుకుతుంది. సెంట్రల్ గవర్నమెంట్స్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి మీకు శాలరీ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టే డ్రైవర్ జాబ్స్ ఫ్రెండ్స్. మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే చాలామంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, చాలామంది చేస్తుంటారు. గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకందరూ కూడా ప్లీజ్ ఈ వీడియో అనేది షేర్ చేయండి. అంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అనేది వ్యాల్యూడ్గా అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, అలానే ఫ్రెండ్స్ మనకు కమ్సేకమ్ మీరు చూసుకుంటే 3 ఇయర్స్ అనేది అందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉండి, అలానే మోటార్ వెహికల్ సంబంధించి మెకానికల్ సంబంధించి నార్మల్గా వర్క్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇందులో కూడా 18 నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి మనకు 30, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేసుకుంటే 32 వరకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే వర్క్ అసిస్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే కేవలం మనకు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగడం లేదు. వేకెన్సీస్ కూడా 72 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చును, అలానే జనరల్ పర్సన్స్కి అయితే. ఆ తర్వాత మనం చూసుకుంటే ఓబీసీ వాళ్ళకైతే 30, అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నట్లయితే 32 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 18,000 ఉంటుంది, ప్లస్ మీకు ఏమంటే హెచ్ఆర్డీఏ అన్ని కూడా కలిపి 26,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అప్లై అనేది మీకు ఆన్లైన్లో చేసుకోవాలి, అలానే ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కడ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ ఉంది అవకాశం ఉంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే యాక్టివేషన్ అనేది మీకు ఆన్లైన్ అనేది 1వ తేదీ స్టార్ట్ కావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చున్నాను, అక్కడ నుంచి చెక్ చేస్తుండండి. 1వ తేదీ మీకు యాక్టివేషన్ అవుతుంది, అలానే మీకు అప్లై లింక్ కూడా నేను రెడీ చేసిస్తాను. అంటే మీకు అప్లై వీడియో కూడా చేసించడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని వస్తానే ఆ రోజు కారోజు మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. మరి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే సైంటిస్ స్కూల్ నుంచి మనకు సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మీకు చూసుకుంటే ఆల్ ఇండియన్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చండి. 18 సంవత్సరాల నుంచి అలానే 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు 1 సెప్టెంబర్ 2022 నాటికి 34,000 పైన ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తున్నారండి. 34,000 పైన మీకు శాలరీ ఇస్తున్నారు. అప్పర్ అంటే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది మనకి ఇక్కడ జాబ్ అప్డేట్ అయితే ఉన్నది. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మీకు 2 ఇయర్స్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఎంఎస్ ఆఫీస్ కానీ అలానే ఎక్సెల్ కానీ ఆ తర్వాత పవర్ పాయింట్ అనేది మీకు నాలెడ్జ్ ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనకు ఇంగ్లీష్ మీద మీకు పట్టు అనేది ఉండాలి, అలానే మనకు టైపింగ్ స్పీడ్ అనేది బాగున్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా సూపర్ నోటిఫికేషన్, 34,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అయితే ఇస్తున్నారు, పర్మనెంట్ జాబ్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఇక్కడ మీకు ఉంది ఫ్రెండ్స్. అంటే స్టోర్లో మీకు ఏమిటంటే వర్క్ అనేది ఉంటుంది, అంటే స్కూల్స్కి సంబంధించిన స్టోర్స్ ఉంటాయి కదా, అందులో లోయర్ డివిజన్ క్లర్క్ కూడా ఉంది. అందులో చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినందు వాళ్ళు
వాళ్ళు లేకపోతే అబౌవ్ చేసిన వాళ్ళకి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మాత్రం ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే మనం చూసుకున్నట్లయితే మీకు నాలెడ్జ్ అనేది ఎంఎస్ ఆఫీస్ అలానే ఎక్సెల్ పవర్ పాయింట్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. అలానే ఉన్నట్లయితే మీరు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే వర్క్స్ మనకు ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేసినట్టు 3 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ఏదైతే డిసేబుల్ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఉన్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోయినా పర్వాలేదు, మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో కూడా 18 నుంచి 50 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు 1 సెప్టెంబర్ 2022 వరకు. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 26,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇది మనకు రావడం జరిగింది ఎక్కడి నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే అంటే బీహార్ నుంచి వచ్చినప్పటికీ ఇందులో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఆల్రెడీ మనం కానీ చూసుకున్నట్లయితే కలికిరికి సంబంధించి అంటే చిత్తూరు డిస్ట్రిక్ సంబంధించి టీచర్ జాబ్ అయితే ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి కూడా వీడియో చేయడం జరిగింది. అలానే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి 500 రూపీస్ అనేది ఉంటుంది ఇందులో అప్లికేషన్ ఫీజు. ఎస్సీ వాళ్ళకైతే 400 రూపీస్ అనేది ఉంటుంది. అప్లై అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాలండి. లింక్ అనేది యాక్టివేషన్లో ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మీకు ఇక్కడ మీకు పిలుస్తారు, ఆ తర్వాత షార్ట్లీ చేస్తారు, ఆ తర్వాత ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా అన్నీ కూడా మీరు చూసి చెక్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు మీకు తెలియజేస్తారు ఏం చేయాలి ఎలా చేయాలి. ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ అయితే ఇదండి, సెకండ్ అప్డేట్ అయితే లేటెస్ట్గా వచ్చింది. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే నేను చెప్పాను చూడండి, సైనిక్ స్కూల్లో మనకి ఏంటంటే కరకంబోడు అంటే మనకు విజయనగరం నుంచి అయితే జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఇక్కడ లైక్ ఉంది చూడండి, లైక్ చేయండి. ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన వస్తుంది చూడండి బెల్ ఐకన్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేశారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు దొరుకుతాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నది ఇక్కడ వీడియో కింద ఒక ఐకాన్ చూడండి, దీని మీద ఇలా క్లిక్ చేస్తారంటే మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ అన్ని దానికి ఏవి ఉన్నాయో అవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందగలుగుతారు ఈజీగా. ఇందులో కూడా ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నది మనకు టోటల్గా 21 డేస్ లోపల మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. అయితే మనకు అప్సల్ వెబ్ పేజ్లో అయితే నోటిఫికేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇచ్చారు, దీనికి బట్టి మీకు ఏమంటే డైరెక్ట్ రికమెండ్ అనేది చేస్తున్నారండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేయాలంటే ఇక్కడ టోటల్ వాళ్ళు డీటెయిల్ ఇచ్చారు, అప్లికేషన్ ఫార్మేట్ అవన్నీ కూడా ఏంటంటే కంప్లీట్ ఆల్ అలాంగ్ అనేది డీడీ కూడా టోటల్ మనకి అనుకుంటే సైన్స్ స్కూల్ మేము చేయాలని చెప్తున్నారు. 21 డేస్ లోపల మీరు ఏంటంటే ఇది మీరు అప్లై అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు చూసుకున్నది అంటే ఎంటీఎస్ డ్యూటీస్ లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి పూర్తిగా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. అంటే లోయర్ డివిజన్ క్లర్క్ మీరు కనుకుంటే 12th క్లాసు, అలానే మనకు జనరల్ ఎంప్లాయీ డ్యూటీస్ మనకు కనుకుంటే 10th క్లాస్ అర్హత ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఈ అడ్రస్ అనేది వెళ్ళండి, ఇక్కడ నెంబర్ ఇచ్చారు, నెంబర్కి అయితే కాల్ చేసి మనకు రిసీవ్ చేయరు. కాబట్టి ఈ అప్సల్ వెబ్ పేజ్లో అయితే చెక్ చేయడం జరిగింది, మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అప్డేట్ చేయలేదు, చేస్తాను మీకు నేను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ అకౌంట్లో కూడా నేను పోస్ట్ చేశాను, అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. డైరెక్ట్గా మీరు ఈ అడ్రస్ అనేది వెళ్ళండి, వెళ్ళినట్లయితే మీకు మోర్ డీటెయిల్ అనేది అక్కడి నుంచి దొరకడం జరుగుతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నప్పుడు కామెంట్స్ అనేది తెలియజండి. ఇవే కాకుండా మన ఛానల్ కానీ చూసుకుంటే చాలా వరకు మంచి మంచి నోటిఫికేషన్స్ అనేది రెగ్యులర్గా మనం అప్లోడ్ అనేది చేస్తున్నాం, ఒకసారి చూడండి. అర్హులైతే మాత్రం అప్లై అనేది చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అనేది తెలియజండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.